శ్రీ సమస్త జితచిద్ విధాన వ్యసనం హరేహే అంగీకారిభిరాలోకై సార్ధయంత్యై కృతోంజలి. ఓం నమో వెంకటేశాయ. హరి అంతరంగ అలమేలుమంగ కార్యక్రమానికి స్వాగతం. కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా అమ్మ యొక్క వైభవాన్ని తెలిపే కార్యక్రమమే హరి అంతరంగ అలమేలుమంగ అనే ఈ కార్యక్రమం. ఇవాల్టి ఈ ధారావాహికలో తిరుచానూరు క్షేత్రంలో జరిగేటువంటి నిత్య కైంకర్యాలు లేదా అక్కడ ఉండేటువంటి పద్మ సరోవర వైశిష్ట్యము మొదలైనటువంటి విషయాన్ని మనం ఇవాల్టి ఈ ధారావాహికలో తెలుసుకోబోతూ ఉన్నాం. ఆ విషయాలను మనకు తెలపడం కోసం ప్రముఖమైనటువంటి నలుగురు పండితులు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. ముందుగా ఈ కార్యక్రమంలో ఆహ్వానం పలికి తరువాత కార్యక్రమాన్ని ఆరంభిద్దాం. శ్రీమాన్ కాండూరి శ్రీనివాసాచార్య స్వామివారు, పాంచరాత్రాగమ పండితులు, తిరుచానూరు దేవాలయంలో అర్చకులుగా విధులు నిర్వహిస్తున్నటువంటి వారు. అయ్యా, ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరొక విశిష్టమైనటువంటి అతిథి శ్రీమాన్ మణికంఠ భట్టర్ స్వామివారు. తిరుచానూరు అమ్మవారి దేవస్థానంలోనే వంశపారంపర్య అర్చకులుగా విధులు నిర్వహిస్తున్నటువంటి వారు. అయ్యా, ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. మరొక విశిష్టమైనటువంటి అతిథి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారు శ్రీవే శ్రీమాన్ కేఈ స్థలశాయి స్వామివారు. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో స్థానాచార్యులుగా విధులు నిర్వహిస్తున్నటువంటి వారు. వీరు ఉభయవేదాంత కాలక్షేపాలు పారంపర్యగతంగా కృష్ణ యజుర్వేదం అధ్యయనం చేసినటువంటి మహనీయులు. అయ్యా, ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మరొక అతిథి శ్రీమాన్ బాబు స్వామివారు. వీరు కూడా తిరుచానూరు అమ్మవారి దేవస్థానంలో అర్చకులుగా విధులు నిర్వహిస్తున్నటువంటి వారు, పాంచరాత్రాగమ పండితులు. అయ్యా, ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు ధన్యవాదాలు. ముందుగా అయ్యా శ్రీనివాసాచార్య స్వామివారు, తిరుచానూరు దివ్య దేశం పాంచరాత్రాగమ పరంగా జరుగుతూ ఉన్నటువంటి ఒక క్షేత్రం. అమ్మవారికి సుప్రభాతం ప్రారంభించి ఏకాంత సేవ వరకు జరిగేటువంటి ఆ నిత్య అర్చన కైంకర్యాలు ఎలా ఉంటాయో ఒకసారి వివరిస్తారా? శ్రీమతే రమానుజాజ నమ శ్రీయై నమ శ్రీధరాజ నమ ఓం నమో వెంకటేశాయ. తిరుసుకు పరమే తిరుచానూరుగా ఈరోజు పిలువబడుతున్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నది. ఇక్కడ ప్రధానమైనటువంటి దేవత అమ్మవారు. అంతకు మునిపే కృష్ణ భగవానుడు కూడా వచ్చి ఇక్కడ ఉన్నారు. వారు ద్వాపర యుగంలో వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. తదనంతర కాలంలో సుఖమహర్షి అమ్మవారిని ఇక్కడ ఏర్పాటు చేసి పాంచరాత్ర ఆగమోక్తంగా నిత్య కైంకర్యాలు ప్రారంభించినట్లుగా మనకు తెలుస్తుంది. ప్రధానమైనటువంటిది ఇక్కడ అమ్మవారికి ఉదయాన్నే సుప్రభాత సేవ. ఇదివరకు 5 గంటలకు ఉండేది, ఇప్పుడు 4:30 సుప్రభాత సేవను ప్రతిరోజు ప్రారంభిస్తున్నాం. శుక్రవారం నాడు మాత్రం విశేషంగా 3:30 ప్రారంభిస్తున్నాం. సుప్రభాత సేవలో వెంకటేశ్వరుడు యొక్క సుప్రభాతాన్ని ఇక్కడ కూడా పఠిస్తాం జరుగుతూ ఉన్నది. తదనంతరం ఆ యొక్క అమ్మవారికి సహస్రనామార్చన, తరువాత నిత్యార్చన. అంటే సహస్రనామార్చనలో అమ్మవారి 1000 నామాలని పఠించటం, నిత్యార్చనలో అమ్మవారి 108 నామాల అష్టోత్తరాన్ని పఠించడం జరుగుతూ ఉన్నది. తరువాత ఆరాధన కార్యక్రమం. ఆరాధనలో ద్వాత్రింశత్ ఉపచార పూర్వకం చెప్పినట్లుగా 32 ఉపచారాలకి తక్కువ కాకుండా ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆవాహనాసనం పాద్యం అర్ఘ్యం ఆచమనీయకం పంచోపచారయత్యవశ్య మంత్రాసన ప్రగ్రహే. మంత్రాసనంలో 5 ఉపచారాలు, స్నానాసనంలో 8 ఉపచారము, అలంకారాసనంలో 10 ఉపచారము, భోజ్యాసనంలో 4 ఉపచారము. శ్రీవైష్ణవ మహాయజ్ఞమైనటువంటి నిత్య హోమ ప్రక్రియ లేకపోయినా మనకు అనేక ఉత్సవాదులు జరుగుతుంటాయి. అంటే వీధి ఉత్సవం, గ్రామోత్సవాదులు, వాటన్నింటినీ కలుపుకుని ఇంకొక
ఐదు ఉపచారాలు. స్థుతిధ్వజం చామరంచ ఛత్రం వాహనమేమచ పంచోపచారయద్దేవస్య యాత్రాసన పరిగ్రహే. యాత్రాసనాదులు జరుగుతుంటాయి. అంటే 32 ఉపచారాలతో నిత్యము కూడా అమ్మవారికి ప్రాతకాల ఆరాధన, తరువాత బలిహరణ, అట్లాగే మంగళాశాసనం, తీర్థప్రసాదం, గోష్ఠి అనేటువంటిది కాకపోయినా దగ్గర దగ్గర అటువంటిది జరుగుతూ ఉంటుంది. తర్వాత మాధ్యాహ్నిక ఆరాధన, అంతకు మునుపు ఒకేసారి కలిపి పెడతాం జరుగుతూ ఉండేది, ఈ మధ్య దాన్ని మనం సశాస్త్రీయంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మాధ్యాహ్నిక ఆరాధన ఖచ్చితంగా 12-12:30 మధ్యలో ఆరాధన కూడా మేము ప్రవేశపెట్టాం, అది జరుగుతూ ఉన్నది. సాయంత్రం అమ్మవారికి మళ్ళీ షోడశోపచార పూజ చేస్తున్నారు. అంటే ప్రాతకాలంలో ద్వాత్రింశదు, మాధ్యాహ్న కాలంలో షోడశోపచార పూజలు, సాయంకాలంలో షోడశోపచార పూజల ద్వారా అమ్మవారికి నిత్య కైంకర్యాదులు జరిపిస్తూ చివరికి ఏకాంత సేవ జరిపిస్తున్నాం. ఇది ప్రతినిత్యం కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇట్లాగే విశేషమైనటువంటి రోజుల్లో విశేషమైనటువంటి కార్యక్రమాలు, అర్చనలు ఇటువంటివి కూడా జరుగుతున్నాయి. దానిలో ప్రధానంగా సోమవారం నుంచి కనుక తీసుకున్నట్లయితే అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన అనేటువంటి 108 నామాలతో 108 బంగారు పుష్పాలతో అర్చన చేస్తున్నారు. అదొకటి విశేష పూజ. మంగళవారం నాడు సాధారణమైనటువంటిగా జరుగుతుంది. అట్లాగే ప్రతి నెలలో కూడా బుధవారం నాడు అమ్మవారికి అష్టోత్తర కలశాభిషేకం అనేటువంటి దాన్ని నిర్వహిస్తున్నాం. ఆ సమయంలో అమ్మవారు ఎదురుగుండానే, మూలవర్లు ఎదురుగుండానే ఉన్నటువంటి ఒక చిన్న సింహాసనం మీద ఉత్సవరుని వేంచే చేసి ఆ అమ్మవారికి అక్కడ స్నపనాన్ని జరిపిస్తున్నాం. ఆ సమయంలో మూలవరులతో సహా ఉత్సవర దర్శనానికి కూడా అందరూ తీసుకుని, అంటే టికెట్లు ఉన్నాయి, ఆర్జిత సేవగా పెట్టారు, అమ్మవారిని సేవిస్తున్నారు. బుధవారం అయిపోయిన తర్వాత గురువారం వచ్చేసరికల్లా అన్నకూట పూజ, తిరుప్పావడ అంటున్నారు కానీ అది అన్నకూట పూజ అన్నమాట. ఆ కార్యక్రమాన్ని కూడా మనం చేస్తున్నాం. శుక్రవారం నాడు అమ్మవారికి విశేషమైనటువంటి తిరుమంజన సేవ, అభిషేకం అంటున్నాం. అది ప్రాతకాల సమయంలో మూలవర్లకు చేసి మాధ్యాహ్నకాల సమయంలో తోటోత్సవం మాదిరి తోటలో అమ్మవారికి స్నపన తిరుమంజనాన్ని జరిపిస్తున్నాం. అట్లాగే శుక్రవారం విశేషం ఏంటంటే ప్రతిరోజు ఇక్కడ ఊంజల సేవ ఉన్నది. శుక్రవారం నాడు ఊంజల సేవతో పాటు వీధుత్సవం కూడా ఉందన్నమాట, అదొకటి విశేషంగా చేస్తున్నారు. శనివారం వచ్చేసరికల్లా సామవేద పుష్పార్చన, ఒక వేదంతో అమ్మవారికి కమల పుష్పాలతో అర్చన చేస్తున్నారు, అది సామవేద పుష్పార్చనగా అది ఉంది శనివారం. ఆదివారం నాడు పక్కంపడే ఉన్నటువంటి సూర్యనారాయణ దేవాలయంలో తిరుమంజన సేవ జరుగుతుంది. అట్లాగే మనకు విశేషంగా అమ్మవారి సన్నిధిలో ఆవిడ నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రమందు ఆ యొక్క అమ్మవారికి మనం తిరుమంజన సేవ చేస్తున్నాం. వీధుత్సవం అంటే గజవాహనాన్ని కూడా ఈ మధ్య ప్రవేశపెట్టాం, అది మాసోత్సవాల కింద జరుగుతుంది. అట్లాగే ఏకాదశి రోజు చుట్టూ దేవతలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, విశ్వక్సేనుడు, గరుడాళ్ళు వాళ్ళు, చక్ర పెరుమాళ్ళు, వనమాలి బలాకిని, భగవద్ రామానుజాచార్యులు ఉన్నటువంటి నమ్మాళ్ళు వాళ్ళు, తిరుమంగయాళ్ళ వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మనం ఏకాదశి ఏకాదశి తిరుమంజన సేవ, వీళ్ళందరితో పాటు భోగశ్రీనివాసమూర్తి, అట్లాగే లోపల ఉన్నటువంటి కౌతుక బేరం ఉంది, శయన బేరం ఉంది, వారికి కూడా మనం ప్రతి ఏకాదశి నాడు తిరుమంజన సేవ నిర్వహిస్తున్నాం. ఇది పక్ష, అది మాస. అట్లాగే మనం ప్రతి సంవత్సరంలో కూడా అనేక ఉత్సవాలు మనం అమ్మవారి ద్వారా ఏర్పాటు చేసుకుంటున్నామన్నమాట. దానిలో ప్రధానమైనటువంటిది పవిత్రోత్సవము, అట్లాగే బ్రహ్మోత్సవము, ఇటువంటివన్నీ కూడా జరిపించుకుంటున్నాం. కాబట్టి తప్పకుండా అమ్మవారి సేవ చేసుకుని తద్వారా ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందగలని కోరుతూ శ్రీమతే రామానుజాయ నమః. చాలా బాగా తెలియజేశారు స్వామి. సామాన్యులకు సైతం తెలియనటువంటి కొన్ని విశేషమైనటువంటి విషయాలు కూడా మీరు ప్రతిపాదించారు, చాలా విశేషంగా తెలియజేశారు స్వామి, ధన్యవాదాలు. స్వామి మణికంఠభట్టర్ స్వామి, వారు ఇందాక మాసోత్సవ పక్షోత్సవ అన్నారు కదా, సహజంగా ఆగమంలో కూడా నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ అని ప్రతిపాదన చేస్తూ ఉంటారు. తిరుచానూరు క్షేత్రంలో అలాంటి ఉత్సవాలు ఏమేమి ఉన్నాయి, వాటి యొక్క వైశిష్ట్యాన్ని గురించి కొంచెం వివరిస్తారా? అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస స్వామి వారి యొక్క
పట్టమహిషి అయిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏకాయన వేదం అని చెప్పబడే శ్రీపాంచరాత్రాగమానుశాస్త్రం నిత్య నైమిత్తిక కామ్యోత్సవాలు మాసోత్సవాలు అనేకానేక ఉత్సవాలు జరుగుతున్న విషయం లోక విదితమైనది. మాసోత్సవం పక్షోత్సవం సంవత్సరోత్సవాల్లో మనకు శ్రీపాంచరాత్రాగమ శాస్త్రములో ముందుగా అమ్మవారి ఆలయంలో చైత్రమాసము ఉగాది ఉత్సవం అన్నది మనం జరుపుకుంటున్నాము. తరువాత వైశాఖ మాసంలో అమ్మవారికి విశేషముగా వసంతోత్సవం అని చెప్పే ఉత్సవము అంకురార్పణ పూర్వకముగా ఈ ఉత్సవాన్ని చాలా ఉత్కృష్టముగా నిర్వహిస్తున్నాము. ముందుగా అమ్మవారి అనుజ్ఞ విశ్వక్సేన ఆరాధనతో అంకురార్పణతో ఈ ఉత్సవము త్రయోదశి నాడు ప్రారంభమవుతుంది. చతుర్దశి నాడు అమ్మవారికి యాగశాలలో చతుస్థానార్చన నిర్వహిస్తాము. చతుర్దశి నాడు ఈ యొక్క యాగశాలలో చతుస్థానార్చన అనంతరం అమ్మవారు మధ్యాహ్నం ఉద్యానవనానికి వేంచేస్తారు. అక్కడ విశేషమైన నవకలశ స్నపన తిరుమంజనం అమ్మవారికి జరుగుతుంది. తరువాత విశేష సమర్పణ, తరువాత వేదపారాయణం, సంగీతము వాద్య సహితముగా అమ్మవారు ఉద్యానవనంలో ఇవంతా ఆలకిస్తారు. అక్కడ నివేదనానంతరం 4 మాడవీధుల్లో అమ్మవారు విహరించి సకల భక్తుల్ని అనుగ్రహించి రాజగోపుర ప్రవేశానంతరం కుంభహారతితో ఈ మొదటి రోజు వసంతోత్సవం పూర్తి అవుతుంది. 2వ రోజు పౌర్ణమి నాడు అమ్మవారికి స్వర్ణరథ మహోత్సవం, స్వర్ణరథంలో అమ్మవారు విహరిస్తారు. సాయంత్రం అలాగే ఉద్యానవనంలో మహాభిషేకం, తదితర ఉత్సవాలు జరుగుతాయి. 3వ రోజు ఉదయం అమ్మవారికి యాగశాలలో చతుస్థానార్చన జరుగుతుంది. ఈ చతుస్థానార్చన అన్నది ఏమిటంటే కుంభ బింబ మండల అగ్ని ఆరాధన అని చతుస్థానార్చన యొక్క విధానము శ్రీపాంచరాత్రాగమ శాస్త్రము అతి విశదముగా తెలియపరిచి ఉన్నది. సాయంత్రము అమ్మవారు ఉద్యానవనంలో అభిషేక సమర్పణ, వేద నాద వాద్య నాదాన్ని ఆలకించి 4 మాడవీధి పురస్సరముగా అమ్మవారు లోపల వేయించేసి కుంభహారతి అయిన అనంతరం యాగశాలలో మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు భట్టాచార్య స్వామి. అమ్మవారు యథాస్థానానికి వేయించేసిన అనంతరం మహాకుంభాన్ని ప్రదక్షిణ పురస్సరముగా గర్భాలయానికి చేర్చి అక్కడ మహాకుంభ తీర్థ సంప్రోక్షణ జరుగుతుంది, అమ్మవారికి ప్రోక్షణం జరుగుతుంది. అలాగే జ్యేష్ఠమాసము ప్లవోత్సవం అని చెప్పబడే తెప్పోత్సవం జరుగుతుంది. దీన్నే శ్రీపాంచరాత్రాగమంలో క్షీరార్ణవ మహోత్సవం అని విశేషంగా చెప్పబడి ఉంది. అమ్మవారి పద్మసరోవరమే ఒక పాలకడలిగా భావించి ఆ తెప్పాన్ని పెద్ద శేష శయనముగా భావించి అందులో కుముదాది గణములను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, చండాది ద్వారపాలకులను, అనంతస్వామిని అని చెప్పబడే ఆదిశేషుణ్ణి ఆవాహనం చేసి ఆ తెప్పలకే విశేషమైన అర్చనం ఆగమ శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ 5 రోజుల తెప్పోత్సవములో మొదటి రోజు శ్రీకృష్ణస్వామికి మధ్యాహ్నం శ్రీకృష్ణ ముఖమండపంలో విశేష అభిషేకాలు, దివ్యమైన వస్త్ర దివ్యాభరణ దివ్య పుష్పాలను స్వామి అలంకరింపచేసుకొని పద్మసరోవరంకి వేంచేస్తారు. అక్కడ పద్మసరోవరంలో మొదటి ప్రదక్షిణంలో వేద పురస్సరముగా ఈ తెప్పలు స్వామి విహరిస్తారు. 2వ ప్రదక్షిణంలో సంగీతము, 3వ ప్రదక్షిణంలో మంగళవాద్యముతో ఈ యొక్క తెప్పోత్సవము పరిసమాప్తి అయి శ్రీకృష్ణుడు ప్రదక్షిణ పురస్సరముగా వస్తారు. 2వ రోజు సుందరరాజస్వామి, 3వ రోజు 4వ రోజు 5వ రోజు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పోత్సవములో విహరిస్తారు. అలాగే శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రత మహోత్సవం ఆస్థాన మండపంలో విశేషముగా మనం జరుపుకుంటాం. 4వ విశేషమైన ఉత్సవం భాద్రపద మాసంలో నిత్య నైమిత్తిక కామ్యోత్సవాల్లో జరిగే న్యూనాతిరిక్త దోష శాంత్యర్థముగాహ పవిత్రోత్సవము మనము 3 దినాత్మగా మనం నిర్వహించుకుంటాము. ఆశ్వయుజ మాసంలో నవరాత్రి ఉత్సవం, 9 రోజులు శ్రీకృష్ణ ముఖమండపంలో అమ్మవారికి విశేషమైన స్నపన తిరుమంజనం, సాయంకాలం ఊంజల్ సేవ,
వేద సంగీత నాద మంగళవాద్య విశేషమైన కచేరి అమ్మవారు ఆలకిస్తారు. కార్తీక మాసం ప్రపంచ వ్యాప్తమైన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి అయిన పద్మావతి అమ్మవారు పట్టపు మహిషికి విశేషమైన బ్రహ్మోత్సవాలు. మార్గశిర మాసం ధనుర్మాసోత్సవం, దాంట్లో వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ద్వాదశి నాడు పద్మసరోవరంలో శ్రీ సుదర్శన స్వామి శ్రీ చక్రతాళ్ వారికి అవభృత స్నానం ఉత్సవం జరుగుతుంది. మాఘమాసం రథసప్తమి ఉత్సవం, 7 వాహనాల్లో అమ్మవారు విహరిస్తారు. ఇలాగా అనేకానేక ఉత్సవములు శ్రీపాంచరాత్రాగమంలో చెప్పిన విధముగా క్షేత్ర మహాత్మ్యముకు అనుగుణంగా అనేకానేక ఉత్సవములు అమ్మవారు జరుపుకొని సకల లోకక్షేమార్థమే అమ్మవారి ఉత్సవాలన్నీ జరుపుకొని సర్వలోకాలు క్షేమంగా ఉండాలి, సురనర్ర తిరియక్ స్థావర జంగమములందరూ క్షేమంగా ఉండాలని అమ్మవారికి ఈ యొక్క కైంకర్యాలన్నీ ఆగమశాస్త్రానుసారం అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తున్నాం. చాలా బాగా వివరించారు స్వామి. ఇక్కడ ఉండేటువంటి సమస్త ప్రాణికోటి జీవరాశి అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఉత్సవాలు నిర్వహిస్తారు. చాలా బాగా వివరించారు అయ్యా స్థలశాయి స్వామి వారు. వైష్ణవ సిద్ధాంతంలో అమ్మవారిని పురుషకార స్వరూపంగా పరతంత్రురాలిగా చెప్తారు, కానీ తిరుచానూరు దివ్యదేశంలో స్వతంత్రంగా అమ్మవారికి బ్రహ్మోత్సవాదులను నిర్వహిస్తారు కదా, మరి ఈ సంప్రదాయానికి ఉండేటువంటి ఈ వ్యత్యాసం లేకపోతే ఆగమానికి ఉండేటువంటి వ్యత్యాసాన్ని ఎట్లా పేర్కోవాలి, దీన్ని ఎట్లా మన పూర్వాచార్యులు ఎట్లా చెప్పారు, కొంచెం వివరిస్తారా కొంచెం దాన్ని? అమ్మవారు ఆకారత్రయ సంపన్న అని కీర్తించబడ్డారు. ఆకారత్రయము అనంటే భగవంతునికే శేషభూతురాలై ఉండుట, ఆయనకే భోగ్యభూతురాలై ఉండుట, ఆయనే రక్షకుడు అనేటువంటి భావాన్ని కలిగి ఉండుట అనేటువంటి మూడు కూడా ఆకారత్రయము అని. కనుక వైష్ణవ సంప్రదాయం ప్రకారం అమ్మవారు పరతంత్రురాలే అయినప్పటికీ ఆగమశాస్త్రం అమ్మవారిని పూజించేటువంటి పద్ధతిని మనకు స్వతంత్ర పద్ధతిలో కూడా పూజించవచ్చు అని మనకు చెప్తూ ఉన్నది. భగవంతుణ్ణి ఏ విధంగా అయితే మనం ఆలయంలో ప్రతిష్ఠించి పూజిస్తూ ఉన్నామో అదేవిధంగా అమ్మవారికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని కూడా విడిగా పూజించేటువంటి పద్ధతిని వీరలక్ష్మి ఆరాధన అంటూ మనకు ఆగమశాస్త్రం చెప్తూ ఉన్నది. అమ్మవారి యొక్క మూర్తులను మనకు ఆగమశాస్త్రం 3 రకాలుగా పేర్కొన్నది. ఒకటి, అమ్మవారి స్వామివారి యొక్క వక్షస్థలంలో అమ్మవారు ఉండేటువంటి విధానం. స్వామివారి వక్షస్థలంలో శ్రీవత్సము అనేటువంటి పుట్టుమత్సలో ఉంటుంది ఆవిడ అని. శ్రీవత్సగా యోగలక్ష్మీ అని, ఆ శ్రీవత్సంలో ఉండేటువంటి అమ్మవారికి యోగలక్ష్మి అని పేరు. ఆ యోగలక్ష్మి అనటంలోనే ఆ పేరులోనే అమ్మవారు స్వామివారితో యుక్తంగా ఉంటుంది అని తెలుస్తూ ఉన్నది. యుక్తమే యోగము అని కదా అర్థం. ఆ యుక్తత్వము అనంటే స్వామితో కలిసిపోయి ఉండడం అనేటువంటిది. ఆయన యొక్క వక్షస్థలంలో ఆయన యొక్క పుట్టుమచ్చలో ఉండి ఆమె మనల్ని అందరినీ కూడా అనుగ్రహించేటువంటి విధానం ఇది. స్వామివారికి అమ్మవారికి ఇద్దరికీ కూడా యోగము అనేటువంటిది తెలియపరుస్తోంది కనుక యోగలక్ష్మి అని అక్కడ తెలియబడుతుంది. ఆ తర్వాత ఆయన పార్శ్వంలో ఉండేటువంటి అమ్మవారు, మనకు శ్రీనివాస స్వామిని చూస్తే శ్రీనివాసుడు మలయప్ప స్వామి ఒకవైపు శ్రీదేవి ఇంకోవైపు భూదేవి ఇలాగా ఈ పార్శ్వంలో ఉండేటువంటి అమ్మవారిని భోగలక్ష్మి అని అంటారు. ఈ భోగలక్ష్మిని యోగలక్ష్మిని వీరిద్దరిని కూడా స్వామివారితో కలిసే ఆరాధించడం, స్వామివారితో కలిసే ఉత్సవాలు చేయడం అనేటువంటిది అంతా కూడా జరుగుతూ ఉంటుంది. మనకు తిరుమలలో కూడా స్వామివారికి శుక్రవారం నాడు అభిషేకం చేసే సమయంలో ఆయన వక్షస్థలంలో ఉండేటువంటి అమ్మవారి కోసమే ఆ అభిషేకాన్ని ఏర్పాటు చేసినట్లుగా భగవద్ రామానుజులు మనకు తిరుమల వళ్ళుహు అనేటువంటి ఒక గ్రంథం తెలియపరుస్తూ ఉన్నది. ముఖ్యంగా అక్కడ వెంకటేశ్వర స్వామికి శుక్రవారం నాడు అభిషేకం చేయడం అనేటువంటిది ఉద్దేశం కాదు. వెంకటేశ్వర స్వామి యొక్క వక్షస్థలంలో అమ్మవారు యోగలక్ష్మిగా ఉన్నది కనుక అలా ఉండేటువంటి ఆ యోగలక్ష్మికి అభిషేకం జరుగుతూ స్వామివారికి చేసేటువంటి విధానం. అలాగే ఆయన పార్శ్వాల్లో ఉండేటువంటి అమ్మవారికి కూడా ఆయనతో కలిసి ఆరాధన చేయటం అనేటువంటిది ఉంది. వీరలక్ష్మీ పృథగ్గేహే అని,
వీరలక్ష్మి అనేటువంటి పేరుతో ఉండేటువంటి మూర్తి త్రయం అని చెప్పేటువంటి వాటిల్లో యోగలక్ష్మి భోగలక్ష్మి తర్వాత మూడవ అమ్మవారి యొక్క మూర్తి అది వీరలక్ష్మి అని పిలువబడుతున్నది ఆగమశాస్త్రంలో. అంటే వీరలక్ష్మి అనంటే అదొక పేరుగా కాకుండా విడిగా స్వామి సన్నిధిలో ఒక ఆలయంలో ఆరాధన అందుకునేటువంటి అమ్మవారికి వీరలక్ష్మి అని పేరు. ఆ తర్వాత అమ్మవారికి వేరే వేరే పేర్లు ఆయా క్షేత్రాలను బట్టి ఉండవచ్చు. తిరుజానూరులో పద్మావతి అని పేరున్నది, లేదా అలర్మేల్మంగ అనేటువంటి పేరున్నది. కాంచీపురంలో పెరుందేవి తాయారు అని పేరున్నది. శ్రీరంగంలో శ్రీరంగనాయకి అని పేరున్నది. ఏమైనప్పటికీ ఆ పేర్లు ఆయా క్షేత్రాలను బట్టి వస్తుంది. ఆగమశాస్త్రాన్ని అనుసరించి ఈ అన్ని ఆలయాల్లో ఉండేటువంటి అమ్మవారికి వీరలక్ష్మి అనేటువంటి పేరు. కనుక ఈ వీరలక్ష్మి అనంటే పృథగ్గేహంలో వేరే ఆలయంలో ఆరాధనలు అందుకునేటువంటి ఈ అమ్మవారికే వీరలక్ష్మి అనేటువంటి పేరున్నది. కనుక అలా ఉండేటువంటి అమ్మవార్లకి ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు చేసేటువంటి విధానం మనకు ఆగమశాస్త్రం చెప్పింది. ఒక పార్శ్వంలో ఉండేటువంటి భోగలక్ష్మికి యోగలక్ష్మికి మాత్రమే స్వామివారితో పాటు ఆరాధన జరుగుతుంది. వీరలక్ష్మి అనేటువంటి ఆవిడకు ప్రత్యేకించి ఉత్సవాలు చేయొచ్చు అని మనకు ఆగమశాస్త్రం తెలియపరుస్తూ ఉన్నది. అయితే చాలా ఆలయాల్లో, దాదాపుగా వైష్ణవాలయాలన్నింటిలో కూడా మనకు ప్రత్యేకించి పద్మావతి క్షేత్రంలో తిరుచానూరులో జరిగేటువంటి విధానంలో జరగదు. కాంచీపురం కావచ్చు, లేదు శ్రీరంగం కావచ్చు, లేదు తిరువులిక్కేణి పార్శ్వనాథ సన్నిధి కావచ్చు, ఇలాగా ఉండేటువంటి చాలా ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేకించి ఉత్సవాలు ఉండవు. ఒక శుక్రవారోత్సవం మాత్రమే ఉంటుంది. ఆ శుక్రవారోత్సవంలో కూడా అమ్మవారు కేవలం ఆ ప్రాకారంలో మాత్రమే ఒక ప్రాకారోత్సవం చేసుకుంటారు. కానీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో పూర్తిగా తిరువీధి సేవ ఉండడం అనేటువంటిది ఒక విశేషం. ఇలా చేసేటువంటి ఆలయాలు కొన్ని ఉన్నాయి మనకు దక్షిణ దేశంలో. కుంభకోణం దగ్గరలో ఉన్నటువంటి నాచియార్ కోవెల్ అనేటువంటి సన్నిధిలో, మన్నార్గుడి అని అక్కడ, ఈ రెండు చోట్లలో కూడా ప్రత్యేకించి అమ్మవారికి ధ్వజారోహణ పూర్వకంగా అలాగే తీర్థ స్నానంతో కలిసి ఉత్సవాలు జరగడం అనేటువంటిది చూస్తున్నాం. దానికంటే కూడా భిన్నంగా తిరుచానూరులో ఇంకొంచెం విశేషం ఉన్నది. ఆయా క్షేత్రాలు మనకు ఆగమశాస్త్రం చెప్పింది ఎట్లా అంటే, అమ్మవారికి ధ్వజారోహణ పూర్వకంగా ఉత్సవం జరిపేటప్పుడు గరుడ ధ్వజారోహణం కానీ లేదు పద్మధ్వజారోహణం కానీ చేయమని ఉన్నది. కానీ తిరుచానూరులో గజ ధ్వజారోహణంతో చేయడం అనేటువంటిది ఒక విశేషం. దానికి బహుశా సాంప్రదాయకంగా ఈ క్షేత్రంలో పూర్వం సుఖమహర్షి ఏర్పాటు చేసినటువంటి విధానంలో అయి ఉండవచ్చు. మనకు ఆగమశాస్త్రంలో గరుడధ్వజ పూర్వకంగా ఈశ్వర సంహిత అని, ఆ ఈశ్వర సంహితలో గరుడధ్వజపు ఆరోహణ పూర్వకంగానే అమ్మవారికి ఉత్సవం చేయమని ఉన్నది. అదేవిధంగా అవభృత స్నానం కూడా చేయమని ఉన్నది. ఇలా ఈశ్వర సంహితలోనూ, అదేవిధంగా శ్రీప్రశ్న సంహితలోనూ అమ్మవారికి స్వతంత్ర ఆరాధన, స్వతంత్ర ఉత్సవాలు, స్వతంత్ర బ్రహ్మోత్సవాలు చేసేటువంటి విధానం చెప్పింది. కనుక ఆగమశాస్త్రంలో ఉన్నటువంటి పద్ధతి ప్రకారమే ఆయా క్షేత్రాల్లో నాచియార్ కోవిల్ కావచ్చు, మన్నారుగుడి కావచ్చు అక్కడ ఉంటూ ఉన్నది. ప్రత్యేకించి తిరువీధి సేవ చేయడం కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది ఆయా క్షేత్రాల్లో కూడా. అదేవిధంగా ఇక్కడ కూడా తిరుచానూరులో కూడా వీధి లోపల ప్రాకారం దాటి బయటికి రావడం, ప్రతి వాహనం పైన అమ్మవారికి సేవలు జరగడం, గజ ధ్వజారోహణంతో అమ్మవారికి ధ్వజారోహణం జరగడం, అవభృత స్నానం జరగడం, ఇవన్నీ కూడా ఆగమంలో ఈశ్వర సంహిత అలాగే శ్రీప్రశ్న సంహిత వీటిల్లో ఉండేటువంటి పద్ధతిలోనూ ఉన్నది. ఈ విధంగా మనకు శ్రీప్రశ్న సంహిత చెప్తూ పూర్వం ఇంద్రుడు ఆ విధంగా చేశాడు. ఇంద్రుడు తనకు పోగొట్టుకున్నటువంటి ఐశ్వర్యాన్ని తిరిగి పొందడానికి కోసమని ఆయన అమ్మవారికి ఆ రోజు ఉత్సవం చేశాడు. అదేవిధంగానే ఆచార్యుడు అమ్మవారికి ఉత్సవం చేయాలి అని ఆ శ్రీప్రశ్న సంహితలో అర్చామూర్తిగా ఉండేటువంటి అమ్మవారికి స్వతంత్రంగా ఈ విధంగా ఉత్సవాలు చేయి అని మనకు విధిగా శ్రీప్రశ్న సంహిత చెప్తూ ఉండడం వల్ల ఆ విధానాన్ని అనుసరించి ఆ సంప్రదాయంతో మనకు అమ్మవారి సన్నిధి విడిగా తిరుచానూరులో ఉన్నది. అంటే కృష్ణమూర్తి సన్నిధి, సుందరబాహుస్వామి ఇలా ఉన్నప్పటికీ ఇక్కడ తిరుచానూరులో ధ్వజం అంతా కూడా అమ్మవారికే ఉండడం, సుందరబాహుస్వామికి కూడా ధ్వజం ఉన్నది, ఉన్నప్పటికీ ఇక్కడ పూర్తిగా తిరుచానూరు అంటే పైన ఉండేటువంటి శ్రీనివాసునికి పట్టమహేషిగా విడిగా ఒక స్వతంత్ర మూర్తిగా ఇక్కడ అమ్మవారు పద్మావతి అమ్మవారు ఉండడం వల్ల ఆమెకు ఈ విధమైనటువంటి సంప్రదాయంతో, ఆగమ సంప్రదాయాన్ని అనుసరించే ఈశ్వర సంహిత, శ్రీప్రశ్న సంహిత ఈ సంహితల్లో ఉండేటువంటి ప్రకారమే చేస్తూ ఆ క్షేత్ర సంప్రదాయాన్ని అనుసరించి ఈ గజధ్వజారోహణం లాంటివన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కనుక ఈ విధమైనటువంటి సేవ, అమ్మవారికి చేసేటువంటి సేవ లోకక్షేమదాయకము. చాలా బాగా తెలియజేశారు స్వామి. వీరలక్ష్మి, భోగలక్ష్మి, యోగలక్ష్మి అని చెప్పి మూడు రకాల లక్ష్ములు ఉంటారు అని, తర్వాత వీరలక్ష్మి ఆరాధన ఇక్కడ జరుగుతుంది అని,
ఈ క్షేత్రంలో ఉండేటువంటి వైశిష్ట్యం వల్ల ధ్వజారోహణం గజధ్వజారోహణం జరుగుతుందని చెప్పారు. చాలా విశేషంగా తెలియజేశారు స్వామి, ధన్యవాదాలు. అయ్యా బాబుస్వామి వారు, తిరుచానూరులో మనకు అక్కడ ఉండేటువంటి పుష్కరణి పద్మ సరోవరం అని అంటాం, దాని యొక్క ప్రాశస్త్యం ఏమిటి కొంచెం వివరించగలరా? సాక్షాత్ మహావిష్ణు పట్టపురాణేటటువంటి మహాలక్ష్మి అంశైనటువంటి శ్రీ పద్మావతి దానల వారి ఈ పద్మ సరోవరములో ఉద్భవించింది. ఈ పద్మ సరోవరములో ఏ విధముగా ఉద్భవించింది? ముఖ్యంగా ఈ శ్రీనివాసులు తన యొక్క పట్టపురాణిని వెతుక్కుంటూ ఈ యొక్క పద్మ సరోవరము దగ్గరకు వచ్చినప్పుడు ఆ పద్మ సరోవరములో అంతర్భాగంలో అమ్మవారు కూర్చునేసి ఘోర తపస్సు చేసుకుంటూ ఉంటారు. సాక్షాత్ మహావిష్ణు అయినటువంటి శ్రీనివాసదేవుడు స్వర్గలోకము నుండి సువర్ణ పుష్పములను తీసుకుని వచ్చి 12 సంవత్సరాలు ఘోర తపస్సు చేస్తాడు. ఘోర తపస్సు చేసినా కూడా పద్మము వికసించదు. ఈ పద్మము ఏ విధంగా వికసించాలి? పద్మము యొక్క లక్షణం ఏమిటంటే, ఎప్పుడైతే సూర్యభగవాను యొక్క తేజస్సు కిరణములు ఆ యొక్క పద్మములందు పడునో అప్పుడే ఈ యొక్క పద్మము వికసిస్తుంది. కావున శ్రీనివాసుడు సూర్యభగవాన్ని, అయ్యా సూర్యభగవానుడు గారు సువర్ణ కమలములో అమ్మవారు తపస్సు చేసుకుంటూ ఉండి రండిని ఆ యొక్క సూర్య యొక్క తేజస్సు 13వ సంవత్సరంలో కార్తీక మాసమున శుక్లపక్షము పంచమి ఉత్తరాషాఢ నక్షత్రము నాడు ఆ యొక్క సూర్యకిరణము ఆ యొక్క సువర్ణ పుష్పముల యొక్క పరిణంతనే అమ్మవారు ఉద్భవించింది. శ్రీనివాసుడు తన యొక్క తపస్సు ఫలించినదిగా ఆ అమ్మవారిని తీసుకొని వస్తాడు. అందుకే ఈ యొక్క పద్మ సరోవరం ఒక అంతటి ప్రాశస్తము కలిగినది. అటువంటి యొక్క పద్మ సరోవరములో మనము స్నానము ఆచరించడం వల్ల ఎటువంటి సమస్త లోకాలు నివృత్తి అయిపోయి పునర్జన్మ అంటూ లేకుండా అమ్మవారు సంతాప్తం చెంది, ముఖ్యముగా ఈ పద్మము నుంచి ఉద్భవించినటువంటి ఆ యొక్క కార్తీక మాసం శుక్లపక్ష పంచమి రోజు ఉత్తరాషాఢ నక్షత్రం నాడు 9 రోజులకు ముందుగా పాంచరాత్ర ఆగమసారముగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వర్తించబడుచున్నవి. ముఖ్యంగా ఈ పంచమ తీర్థము నాడు విశేషముగా స్వామివారి సాక్షాత్ కలియుగమైనటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి మనకు తన యొక్క పట్టపురాణి అయినటువంటి పద్మావతిదేవికి చీరా సాడలతో తీసుకొని వచ్చి అమ్మవారికి స్వామివారికి నైవేద్యం చేసినటువంటి లడ్డు వడ జిలేబీ మొదలైనటువంటి పన్నారములు కూడా తీసుకొని వచ్చి స్వామివారు ఆ రోజు అక్కడ ఉండడు. మీరు చనాచులు పరిశీలించండి, స్వామివారి తన యొక్క పట్టపురానికి జన్మదిన కానుకకు నేరుగా స్వామివారికి కిందికి వచ్చేసి అమ్మవారికి సమర్పించి తన యొక్క కానుకలు కొంత సమర్పించి ఆ యొక్క చక్రస్థాన మహోత్సవం నిర్వర్తించిన తర్వాత స్వామివారు ఇక్కడికి వెళ్ళేవారు. రథగజ తురగ పదాధికములతో అమ్మవారిని సాగనంపి తరువాత కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. అదేవిధముగా తిరుపతిలో నేరుగా పంచమతీర్థానికి తీసుకుని వచ్చిన తర్వాత మూలవర్లకు సమర్పించి తదుపరి పంచమ సరోవరమునికి తీసుకుని వచ్చి ఆ స్వామివారు వచ్చిన తర్వాతనే అమ్మవారి యొక్క స్థపన తిరుమంజనాన్ని నడిచి ఒక అభ్యుత్ ముహూర్తములో చక్రస్థాన మహోత్సవం నిర్వర్తించబడతారు. ఈ చక్రస్థానము చేసినటువంటి ఎడల కొండ మీద ఏ విధంగా గడసేవకు ఏ విధమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నదో అదేవిధముగా ఈ యొక్క తిరుచానూరు గ్రామంలో పంచమతీర్థానికి 200,000 మంది యొక్క ఈ యొక్క పద్మ సరోవరములో స్నానమాచరించి పునీతులు అవుతున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క తిరుచానూరు గ్రామంలో పద్మ సరోవరములో స్నానమాచరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతిదేవి. చాలా బాగా తెలియజేశారు స్వామి, పురాణమైనటువంటి ఐతిహ్యాన్ని చెప్పి ఆ వైశిష్ట్యాన్ని తెలియజేశారు. మరిన్ని వివరాలతో మరిన్ని విశేషాలు మరొక కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు ఓం నమో వెంకటేశాయ.